వెల్కమ్ టు లాస్ట్ గాడు రివ్యూస్. లియో స్టారింగ్ తలపతి విజయ్, త్రిష, గౌతమ్, వాసుదేవ్, మేనన్ అండ్ డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజ్. మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. స్టోరీ ట్రైలర్లో ఉన్నట్టే హీరోని కొంతమంది రౌడీస్ చంపాలి అని అనుకుంటారు. అసలు ఎందుకు చంపాలి అని అనుకుంటున్నారు? అసలు ఆ రౌడీస్కి ఈ హీరోకి సంబంధం ఏమిటి అనేది మిగిలిన స్టోరీ. మీకు యాక్షన్ కొరియోగ్రఫీ మూవీస్ అలాగే సర్వైవల్ థ్రిల్లర్స్ నచ్చితే ఈ మూవీ నచ్చుతుంది, లేకపోతే నచ్చదు. అండ్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ మినహాయిస్తే మిగిలిన సినిమా మొత్తం సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మూవీలో స్టోరీ లైన్ చాలా థిన్, అలా అని ఇదేమో కొత్త లైన్ ఏం కాదు, చాలా మూవీస్లో మనం చూసిన లైనే. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. ఎస్పెషియల్లీ ఫైట్స్తో డిజైన్ చేసుకున్న విధానం చాలా బాగుంది. కేఫ్ ఫైట్ కానీ, హైవే ఫైట్ కానీ, మార్కెట్ ఫైట్ కానీ, హైనాతో ఫైట్ కొంతమందికి ఓకేగా అనిపిస్తుంది, కొంతమందికి నచ్చుతుంది. నాకు ఓకేగా అనిపించింది. ప్రతి యాక్షన్ సీన్ చాలా బాగుంటుంది. అండ్ ఆ యాక్షన్ సీన్స్కి ఇచ్చిన బీజియం వేరే లెవెల్. అసలుకే గూజ్ బంప్స్ గ్యారంటీ, మామూలుగా ఉండదు బీజియం అయితే. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ చాలా బాగుంది. ఎక్కడ ఇరికించిన ఫీలింగ్ అయితే నాకు అసలు రాలేదు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ మాత్రం అసలు బాగోదు. అండ్ ఆ పోర్షన్ తర్వాత వచ్చే 40 నిమిషాలు థ్రిల్ బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ మూవీని నిలబెట్టాయి. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ప్రామిసింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ త్రిషా క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు, పిల్లలకి ఒక కేర్ టేకర్గా ఉంటుంది అంతే మూవీలో. అండ్ మూవీ మొత్తం యాక్షన్ 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 ఇదే. అండ్ విజయ్ తన రోల్స్లో చాలా బాగా చేశాడు, ఇచ్చిపడేసాడు. లియో దాస్ క్యారెక్టర్లో అండ్ అర్జున్ కూడా బాగా చేశాడు. అండ్ సంజయ్ దత్ కూడా బాగా చేశాడు తన రోల్లో. అండ్ బీజిఎం మూవీకి ప్లస్ పాయింట్, అసలు బీజిఎం అయితే వేరే లెవెల్. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అనిరుద్ కంపోజింగ్ సాంగ్స్ అండ్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మూవీని ఒక లెవెల్లో క్రియేట్ చేశారు. ప్రతి లొకేషన్ని చాలా రిచ్గా కలర్ఫుల్గా చూపించారు. అండ్ కలర్ గ్రేడింగ్ అయితే ఆసం ఉంది, సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది ఆ కలర్ గ్రేడింగ్ అండ్ విజువల్స్. లోకేష్ ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది, అలా తీసుకుని ఉండుంటే మూవీ వేరే లెవెల్లో ఉండేది, రివ్యూస్ అన్నీ సూపర్గా వచ్చాయి అని నా ఫీలింగ్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.